శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే అమ్మా చెప్పమ్మా ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి అనగానే అధిపతి శుక్రుడు ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే కృత్తిక నక్షత్రం మూడు పాదాలు కృత్తిక తర్వాత వచ్చేది రోహిణి తర్వాత మృగశిర ఓకే అంటే మరి ఎప్పుడైనా కూడా నక్షత్రాలను కూడా మనం తెలుసుకు చెప్తే కనుక వాళ్ళు మా నక్షత్రం ఇది కదా అని కొంచెం అలర్ట్ అవుతారు అంతే అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీకు వృషభ రాశికి కూడా ఆరు నెలలు ఎట్లా ఉంటుంది ఒకట ఈ జనవరి నుంచి మే నెల వరకు ఎలా ఉందో ఫస్ట్ అది చూసుకోవాలి ఎందుకని వ్యయంలో గురుడు ఉంటాడు లాభంలో రాహు ఉన్నాడు ఇప్పుడు మారుతూ ఉంటుందమ్మా ఇప్పుడు మనం చెప్పేటువంటి విధానాలు ఒక్కొక్క రాశికి ఈ గోచార దిశ మారుతూ ఉంటుంది సో మారినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ముందరగా తీసుకునేది గురువు గురించి ఎందుకంటే మళ్ళీ మే నెల నుంచి గురువు స్వస్థానంలోకి వస్తాడు వచ్చేంతవరకు ఈ ఐదు నెలలు ఎలా ఉందో కూడా చూసుకోవాలిగా కాబట్టి ఈ ఐదు నెలలు వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి ఓకే ఎందుకంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదైనా కొత్తగా ప్లానింగ్ చేశారనుకోండి ఇళ్ళు కట్టాలను లేదా గృహ రుణాలనుకునో లేదా స్థలం అమ్మాలనో కొంద అవి తొందరగా కలిసి రావు తర్వాత వీళ్ళు మాట్లాడే విధానంలో ఏమవుతుంది అని అంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంట్లో వాదోపవాదాలు ఎక్కువ అవుతుంటాయి పిల్లలతో ఎక్కువగా వాదోపవాదాలు చేయకూడదు పిల్లలు ఏంటి ఈ రోజుల్లో ఉండే పిల్లలు అయితే జనరల్గానే ఒకటంటే నేను ఒకటి అన్నట్టే తయారవుతున్నారు అలా ఉన్నప్పుడు మనం కొంచెం రెట్టిచ్చామనుకోండి వాళ్ళని పర్టికులర్గా ఈ పీరియడ్లో వాళ్ళతోటి మనకి ఘర్షణలు పెరుగుతాయి ఎప్పుడైతే ఘర్షణ పెరుగుతుందో ఇంటి వాతావరణం అంతా పాడైపోతుంది వాతావరణం పాడైపోయిందంటే భార్య భర్తలు అనుకూలంగా ఉండలేరు వాక్వాదానికి పోవద్దంటారు అందువల్ల ఏంటి అంటే వీళ్ళు ఉండకూడదు వాళ్లతోటి ఉండవు వాదోపవాదాలు వద్దు అనవసరమైనటువంటి విషయాలు సలహా సంప్రదింపులు చేయవచ్చు కానీ వాదో ఈ ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ గురువు స్వస్థానంలోకి వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళకి మంచిగా ఏంటంటే దశ పదవ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా పర్వాలేదు కానీ స్థాన చలనాన్ని సూచిస్తుంది మార్పు ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు కొంచెం అధికారు అధికారులు వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా జరగచ్చు వ్యాపారం చేసే తర్వాత కింద వాళ్ళు మాట వినరు మూడవది ఏంటి అంటే వ్యాపార రంగంలో ఉన్నారనుకోండి ఇప్పుడు చాలా మంది వ్యాపారాలు చేస్తుంటారు కొత్త వ్యాపారాల జోడికి పోకూడదు వీళ్ళు నెలలు అదే కనుక వ్యాపార విదేశాలకు వెళ్ళొచ్చు బిజినెస్ ట్రిప్స్ అంటాం కదా అలా వెళ్ళడానికి బాగుంటుంది స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటాయి కదా వీసాలు అవి స్టాంపింగ్ వెళ్ళడం అడ్మిషన్స్ కోసం వెళ్ళడం అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఓకే ఇంకా వీళ్ళకి ఏంటి అని అంటే ఎవరైనా సొంతంగా వ్యాపారం చేయాలి పార్ట్నర్షిప్ కాకుండా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేయాలి మొదలెట్టకూడదు కానీ మనం వ్యాపారం చేయాలంటే ఎలా ఉంటుందో తెలుసు కదా కీర్తి నీకు ముందరే ఒక్క రోజులో చేసేది కాదు చాలా విషయాలు వీళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కానీ కోర్టు వ్యవహారాలు అలాంటివి ఉండే విధానంలోకి వీళ్ళు వెళ్లకుండా ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే మధ్యవర్తిత్వం చేస్తారు ఆ మధ్యవర్తిత్వం చేసి ఏదో వ్యాపారం చేద్దాం మనం అనుకుంటే ఆ పనులు చేయకుండా ఉంటే బెటర్ గాలికి పోయే అలా పోయేయాలంటే అంతేసుకో ఓకే ఇంట్లో కూడా చుట్టాలకో బంధువులకు మనం పోయి మాట్లాడదాం అనుకుంటే బంధు విరోధాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మనం చుట్టాలతోటి స్నేహితులతోటి ఏదైనా వాళ్ళు సలహా అడిగితే నువ్వు మాట్లాడాలి తప్ప అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు రోజులు ఎలా మనకు ఉంది దానికి అనుగుణంగానే ఈ గ్రహస్థితిని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది రైట్ సో పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉందా సానుకూలంగా ఉందా ఈ ఎట్లా ఉంటుంది అంటే మొదట ఉండేటువంటి ఆరు నెలలు ఈ ఈ ప్రయత్నాలు చేయకుండా ఉండి తర్వాత మే నెల తర్వాత మే నెల తర్వాత కనుక వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తే ఏది ఇంట్లో ఎవరికైనా పిల్లలకి వివాహాలు చూడాలన్నా లేదు వాళ్ళు ఆల్రెడీ ఎవరితో అయినా వాళ్ళకి ఇంటి పెరిగి ఉన్నా సరే వాళ్ళు చేసుకోవాలని ముందరగా అనుకుంటూ ఉన్నా వాళ్ళు పెద్దల దాకా తీసుకొని వచ్చినప్పుడు మీరు వాటిని కన్సిడర్ చేయవచ్చు అవి సఫలీకృతం అవుతాయి ఆఫ్టర్ మే ఓకే కాబట్టి అది వాళ్ళు పెద్దల ద్వారా చాలా మంది పిల్లలు అనుకుంటారు పెద్దల దాకా తీసుకొస్తారు కాబట్టి దాని ఎందుకు కూలంకషంగా మీరు చర్చ చేసుకుని అవి కనుక మీరు ఒప్పుకుంటే అయ్యే సూచనలు కనిపిస్తాయి ఇవన్నీ సూచనలు మాత్రమే అవుతుంది అని చెప్పడానికి మాత్రం లేదు సరే మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు సంతానార్థులు ఎవరైనా ఉన్నారా చాలా ఏళ్ళు ఒక పదేళ్ల నుంచి కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే కూడా ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తే ఒకటి రెండు ఫెయిల్ అయితే తర్వాత అయితే మాత్రం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అది సఫలీకృతం అయ్యే సూచన మాత్రం ఉంది ఓకే అంటే ఐవిఎఫ్ కానీ ఐయుఎఫ్ కానీ దానికి పోతారు కదా అలా వెళ్ళే వాళ్ళకి మొదట్లోనే అవ్వదు దాని తర్వాత అయితే మూడు నెలల తర్వాత ఫస్ట్ సెకండ్ వదులుకుంటే తర్వాత అయ్యే సూచన కనిపిస్తుంది రైట్ సో వృషభ రాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి మిగతా అంతా కూడా బానే ఉంది బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్ గా ఉంది సెకండ్ హాఫ్ బెటర్మెంట్ గా బెటర్మెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం చెప్పాను కదా మన గోచారం చూసుకోవాల్సిందే అండ్ మిగతా విషయాలన్నీ కూడా మనం చూసుకోవడం రవి ఎలా ఉన్నాడో చూసుకోవడం ఎవరెవరు ఇండివిజువల్ జాతకాన్ని బట్టి మన జాతకాలు చూసుకొని పోవాలి కాబట్టి మనం ఇన్ గా చూడాలి అనుకున్నప్పుడు మనం అన్ని రకాలు చూడవలసి ఉంటుంది ఏంటి అని అంటే జస్ట్ ఒక ప్లానింగ్ మనకి ఎట్లయితే ప్లానింగ్ వ్యవస్థ ఉందో అలాగని నువ్వు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది మనం వెళ్దాము అనుకోవచ్చు లేదు ఇప్పుడు కొంచెం ఎందుకులే రోజులు బాగలేదు అని అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది రైట్ వీళ్ళకి ఇక ఏదైనా మనం సుందరకాండ పారాయణం లాంటిది చేసుకోవాలి ఎవరు స్టూడెంట్స్ అయితే వాళ్ళకి చదువులో ఇబ్బందిగా ఉన్నా కొంతమందికి ఏంటంటే మాతృవంశీకుల చేతిలో నుంచి కనుక ఒక ఐదు రూపాయలు తీసుకున్నట్టయితే వాళ్ళకి కలిసి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి అంటే ఎవరు మేనమామ గాని అమ్మమ్మ గాని అలాగా ఏమైనా వాళ్ళ ద్వారా అంటే నాయనమ్మలు తాతలు కాకుండా అమ్మమ్మ తాత కాని మేనమామ గాని వాళ్ళ చేతుల్లో నుంచి కనుక వీళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా పిల్లలకి ఎక్కడైనా ఫీజులు కట్టాలన్నా ఇలాంటివి చేసేటప్పుడు మొత్తం కట్టమని కాదు వాళ్ళ చేత్తో ఒక రూపాయి తీసుకున్నట్టయితే వీళ్ళకి కలిసి వస్తుంది ఎందుకంటే కొన్ని దోషాలు ఉన్నప్పుడు మన మాతృవంశీకులే వాళ్ళకి ఎప్పుడు రక్షగా ఉంటాయి అవునా అది చాలా విశేషమైనది చాలా విషయాల్లో తెలుస్తుంది మనకి మనం ఎప్పుడైనా విడిగా చేద్దాం దీని గురించి తప్పకుండా శాస్త్రంలో మాతృవంశీకుల యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకి చాలా విశేషమైనటువంటిది అందుకని వృషభ రాశి వాళ్ళు కనుక చక్కగా సుందరకాండ పారాయణం చేసుకోవడం మాకు కష్టము అంటారు కొంతమంది హనుమాన్ పారాయణం చేసుకోండి అది వినండి పోనీ అది వింటే కనుక బాగుంటుంది రైట్ చాలా సంతోషమమ్మ నమస్కారం